ఏజెన్సీ చింతపల్లి మండలం తాజాంగి పంచాయతీలో చీమల బయలు చెరువు వీధి వద్ద మైనింగ్ నిలిపివేయాలని గిరిజనులు రహదారిపై బయటించారు. వైసీపీ నాయకులు తాతంగి పంచాయతీలో చీమల జైలు గ్రామం వద్ద ఉన్న చీమలకొండ నల్లరాయి క్వారీ తవ్వకాలకు అనుమతించాల్సిందిగా చింతపల్లి మండల రెవెన్యూ ఆఫీసర్ వివివి గోపాలకృష్ణ మరియు రెవెన్యూ సిబ్బందితో వచ్చి గ్రామస్తులు నల్లరాయి క్వారీ అనుమతులకు సంతకాల సేకరణగా రాగా రెవెన్యూ అధికారులను సిపిఎం పార్టీ నాయకులు గిరిజన సంఘం మరియు మూడు గ్రామాల ప్రజలు వారిని అడ్డుకుని నల్లరాయి క్వారీ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వమని గిరిజనులందరూ ఏకకంఠంతో తెలియపరిచి పంపివేశారు. చింతపల్లి మండల తహసీల్దార్ని ప్రభుత్వం వారు పంపించిన ఒక దరఖాస్తును, అంటే అనకాపల్లి మైన్ సెంట్ జియాలజీ వారు గిరిజనులకు ప్రాణాధారం అయినటువంటి కొండను తవ్వే ప్రక్రియని మేము తిరస్కరిస్తున్నాము. మా కుటుంబాలకు ఇదే ఆధారం కాబట్టి ఇక్కడ ఎటువంటి వారి లీజులు అనుమతులు మీరు మంజూరు చేయడానికి వీలు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా తెలియజేశారు. దానిని అదే విషయాన్ని నివేదిక మూలంగా జిల్లా కలెక్టర్ వారికి తెలియపరచడం జరుగుతుంది. భువనంగి చిన్నయ్యపడాలండి, గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. తాజంగి పంచాయతీ సీమలబైలు చెరువీధి గ్రామంలో ఉన్నాము. ఈరోజు పీసా కమిటీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సీమలబైలు గ్రామంలో ఉన్నటువంటి నల్లరాయి క్వారీని అనుమతులు కోరారని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక బడా నాయకుడు దీన్ని అప్లై చేశాడని చెప్పేసి చింతపల్లికి సంబంధించినటువంటి తహసీల్దార్ గారు రావడం జరిగింది. అందుకోసం గ్రామ సభ పెట్టడం జరిగింది. అక్కడ దరిదాపు 20 కుటుంబాల వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఆ కొండ మీద దరిదాపు ఇప్పటికి 5-6 రకాలు ఉన్నటువంటి పలసాయలు అది అమ్మి ఈరోజు వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అందుకోసం వారందరూ కూడా ముక్త కంఠంతో ఏకకంఠంతో ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి అనుమతులు ఉన్నాయో ఈ గ్రామ సభలో ఆమోదం పొందాలని చెప్పేసి అనుకోవడం వచ్చారో అందుకోసం దాన్ని తిరస్కరించారు. ఈ గ్రామస్తులందరూ ఏకతాటి మీద ఉన్నారు. అందుకోసం పేసా కమిటీ గ్రామ సభను జరగనివ్వకుండా ఇక్కడ వచ్చినటువంటి తహసీల్దారుని అడ్డుకొని బహిష్కరించి వెనుదిరికి పంపించడం జరిగింది.